కార్తీక మాసం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లింగస్వామి గుడినందు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకమైన పూల అలంకరణతో సహస్రలింగానికి ఎదురుగా సూలూరుపేట వాస్తులు రామకృష్ణ సేవా సమితి బృందం పూలమాలలతో అలంకరించారు. కాళహస్తి దగ్గరలో ఉన్న గుళ్ళలో కానీ లేదా కాళహస్తి టెంపుల్లో ఒక 5 ఏళ్ళు వేసాము. తర్వాత నుంచి చుట్టుపక్కల ఉన్న కాళహస్తికి అనుబంధమైనటువంటి ఆలయాల్లోకి వచ్చి పుష్పలింగం వేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చి స్వామి చాలా ప్రాశస్యమైనటువంటి స్వామి. అడవిలో ఏకాంతంగా తపస్సులో ఉండేటువంటి స్వామి. ఈయన సహస్రముఖ లింగేశ్వరుడు వారు. ఈ స్వామికి సాయంత్రం 4 గంటల వరకే ఇక్కడ ఉంటారు. అయినా ఇవాళ కార్తీక స్వామి పర్వదినం కాబట్టి మేము ఒక 10 మంది బ్యాచ్గా వచ్చి స్వామిని సేవించడానికి ఆయన మాకు అనుమతిస్తే ఏదో పుష్పలింగం వేశాము. ఇక్కడ స్వామి చాలా ప్రాశస్యమైనటువంటి విశేషమైన శక్తి మహిమ కలిగినటువంటి వారని చెప్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ వచ్చి ఇంటికి మొక్కులు వెళ్ళిన తర్వాత జరిగాయని తిరిగి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చాలా మహిమ గల స్వామి. మీది ఏ ఊరన్న? మాది సూలూరుపేట. సూలూరుపేట రామకృష్ణ సేవా సమితి. మేము ఒక ట్రస్ట్ అన్నమాట, మాది రామకృష్ణ సేవా సమితి. ఆ ట్రస్ట్ తరఫున మేము ప్రతి ఈ 4 వారాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర వేస్తూ ఉంటాము. ఫస్ట్ మాత్రం కాళహస్తిలో వచ్చి దగ్గర ప్రాంతంలో వేసి తర్వాత వేరే దగ్గర వేస్తూ ఉంటాం.